అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాము. ఇవాల ఆర్టీసీ కార్మికులు ఎంత బాధపడుతున్నారు అంటే రెండు పిఆర్సీలు రావాలన్నా ఒక పిఆర్సీ వస్తలేని చెప్పి, కనీసం సామాన్యమైన కార్మికులకు సామాన్యమైనటువంటి చిన్న ఉద్యోగులకు కూడా ఇవాళ పిఆర్సీ లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడతా ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ముఖ్యమంత్రి గారు భూమి మీద రా, భూమి మీద రా, దబాయించే ప్రయత్నం చేయకు, ఇవాళ తప్పుడు ప్రచారం చేయకు, మీడియాను గుప్పెట్లో పెట్టుకొని పేపర్లను గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ నువ్వు చేసిందో గొప్ప అని చెప్పి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కానీ సామాన్య ప్రజలు కూడా కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని, ఈసారి తప్పకుండా కేసీఆర్కు గుణపాఠం చెప్పాలే, కర్రుగాల్చి బాధ పెట్టాలనేటువంటి సంపూర్ణమైన విశ్వాసంతో ఉన్నారు. ఎట్టి పరిస్థితి కూడా రేపు బీఆర్ఎస్ పార్టీ గెలవదు. అక్కడ ప్రజల మీద దౌర్జన్యం జరుగుతున్నమాట వాస్తవం. నాకు తెలిసి ఇక్కడ ప్రగతి భవన్లో ఆయనే స్కెచ్ చేసి హుజూరాబాద్ ప్రజలు మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనం ఊడగొట్టిండ్రు, వాళ్ళ మీద కసి తీర్చుకోవాలంటే ఆదేశాలు ఇచ్చినట్టున్నది. ముద్రాలయం తిట్టింది బయటకు వచ్చింది. ఒక దళిత బిడ్డ ఎంపీటీసీ అనే పేరు రామస్వామి ఎంత దారుణంగా తిట్టిండో ఆ రికార్డులన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇట్లా అన్ని వర్గాల మీద కూడా, అంటే చిన్న వర్గం ఆ దృష్టిలో వీళ్ళంతా కూడా గౌడ్స్ కావచ్చు, వాళ్ళు ముదిరాజులు కావచ్చు, వాళ్ళు రజకులు కావచ్చు, వాళ్ళు నాయ బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు ట్రాక్టర్లు నడుపుకునే కుటుంబాలు కావచ్చు, వీళ్ళంటే వాళ్ళకు చాలా గడ్డిపోసలు ఎక్కువ ఉన్నది, వాళ్ళకి చాలా చులకనగా మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే అక్కడి నాయకులు కూడా ఆ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాంపిట్ చేస్తే ఆయనకు స్పెషల్ మిషన్ అప్పచెప్పినాం, అంటే ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని అప్పచెప్పినాం, ఆయన మీరు డిస్టర్బ్ చేయకండి అని చెప్పి స్వయంగా కావాలి నాయకులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఆయనకు ఏం అప్పచెప్పిండ్రో మరి కేసీఆర్ కనుక, నాకు తెలిసి ముదిరాజుల మీద బయటపడదు. అక్కడ ముదిరాజులు కావచ్చు, గొల్ల కుర్మలు కావచ్చు, ఒక మాట అన్ని వర్గాల ప్రజలు చాలా సీరియస్గా ఉన్నారు. ఇవాళ నేను ముదిరాజుల ఇవాళ నేను మొదలే చెప్పిన రిజైన్ చేసినప్పుడు చెప్పిన ముదిరాజులకి వాళ్లకు ఆస్తులు లేకపోవచ్చు, అంతస్తులు లేకపోవచ్చు, కానీ ఆత్మగౌరవాన్ని కలిగిన బిడ్డలు వాళ్ళు, రేషన్ కలిగిన బిడ్డలు వాళ్ళు, వాళ్ళ ఆత్మగౌరవం మీద ఎవడైనా కొట్టే ప్రయత్నం చేస్తే మాడి మసి అయిపోతారు తప్ప వాళ్ళతో పెట్టుకునేవాడు బాగుపాడు. ఇవాళ ఇప్పటికైనా కూడా ఏదో నేను క్షమాపణ చెప్పే ప్రయత్నం చేసినట్టు చూస్తా ఉన్నా. క్షమాపణ చెప్పవలసింది ముఖ్యమంత్రి, అంటే అధికారాన్ని ఇచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసి ఈ వర్గాల మీద ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నది ఆ వ్యక్తి కాదు. ఆ వ్యక్తిని పెట్టినా, వ్యక్తికి అధికారం కట్టబెట్టినా, ఆ వ్యక్తికి పదవి ఇచ్చిన నుండి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పి కోరుతున్నా. నేను తెలంగాణ ప్రజానీకానికి సందర్భంగా తెలియసే అంశం ఏంటంటే, మన వర్గాల ఓట్లతో గెలిచి, ఈ వర్గాల ఓటుతో గెలిచి, ఈ వర్గాలనే గంజినీగలెక్క తీసేస్తున్నా, గడ్డి పోసలెక్క భావిస్తున్నాడని కేసీఆర్ గారికి తప్పక గుణపాఠం తప్పదు. నేను మరొకసారి, అంటే మొన్న ఈ ఇన్సిడెంట్ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ముదిరాజు బిడ్డలు ఈ పులి బిడ్డల్లాగా ఏం చేసినా చూసిండ్రు. ఇవాళ మా వాళ్ళు తప్పకుండా ఆ సమస్య మీద ముఖ్యమంత్రి స్పందించేంత వరకు మా ఆగ్రహం, మా నిరసన కొనసాగుతూనే ఉంటుంది. అది ఆయననే అన్నట్టున్నది, నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు, ఒక రెండు నెలలు నాలుగైదు నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్పి చెప్తున్నారు. సరే, మేము ప్రజలలో ఉంటున్నాం, మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు, మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడండి, ఆయన ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా, వీళ్ళు డబ్బులు ఇచ్చినాం, అంతం చేస్తాం, చంపేస్తామంటే